హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో సండే కదా, ఇంకా సండే కావడం వల్ల కొంచెం లేట్గా లేచాం. లేట్గా అంటే మామూలు లేట్గా కాదు, మొత్తం 10కి లేచినాం మేమైతే. సో ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రోజు మ్యాగీ చేస్తున్నాం. మ్యాగీ తినక ఇంకా చాలా డేస్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం పిల్లలకు కూడా ఎక్కువ అప్పుడప్పుడు స్నాక్ టైప్లోనైనా ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చేదాన్ని, బట్ ఇప్పుడైతే అలా కూడా చేయట్లేను. ఎందుకంటే వద్దు అనుకున్నాం అన్నమాట కొంచెం. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా పని అయితే మొదలు పెట్టుకోవాలి. సండే అందరికీ ఫండే కాబట్టి మాకైతే అసలుకి లేదు. సో ఇంట్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది. సో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి మ్యాగీ తినేసిన తర్వాత ఇంకేదైనా పని ఉంటే అప్పుడు చూద్దాం. ఇంకా ఈ మధ్యకాలంలో అయితే మా మనస్విక్ కొంచెం చెప్పిన మాట వింటుంది, అది ఏదైనా సరే తినడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. బట్ మా ఆశ్విక్ మీదనైతే మా కన్నామని అయితే చాలా బెటరు. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి, మా ఆయనకు కూడా మ్యాగీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంకా మనం చేసిన తర్వాత నచ్చకపోవడమా? సో వీరకుమ్ముడు అయితే కుమ్మేస్తారు ఇంట్లో అందరూ. మ్యాగీ అంటే మా ఇంట్లో బాగానే తింటారు. సో కాంప్రమైజ్ అయితే కారనమాట. సో దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో, మా పిల్లలు, మా ఆయన, నేను కూడా. సో నాకు కూడా కొంచెం ఇష్టం, కాకపోతే మేము ఎక్కువ మ్యాగీ చేసుకోము, ఈపీ చేసుకుంటాం. సో మ్యాగీ కన్నా టేస్ట్ ఉంటుంది అది ఈపీ. సో ఈపీ అయితే చేసుకుంటాం. సో ఈ సండే బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఈపీతో కంప్లీట్ చేసుకున్నాం. సో బయటికి అయితే వెళ్తున్నాం. అది కూడా ఎక్కడ కనుకుంటున్నారా? ఇక్కడ సైడ్ కవర్ కనిపిస్తుంది కదా, సో అది పడేయడానికి చెత్త చెత్త పడేయడానికి వెళ్తున్నాం. సో ఇంతకుముందు చెత్త వాడు ఉండే కానీ సో ఆడ రెగ్యులర్ రావట్లేదని మేమే తీసేసినాం అని. సో ఇల్లు ఫీలింగ్ అంటుంది కదా, సో అదే కొంచెం ఎక్కువ ఉండే చెత్త, అందుకే పడేసి వద్దాం అన్నట్టయితే ఫిక్స్ అయింది. మాకేం కొనియకపోయినా సరే కానీ బయట మాత్రం తిప్పాలన్నమాట, అదే మా కాన్సెప్ట్. నాది మా పిల్లలది, మరి ఇంట్లో ఎవ్వరు ఉండరు మాట్లాడడానికి, ఏం చేయాలి చెప్పండి. అందుకే అలా అలా అని బయట అయితే తిరిగి వచ్చినాం. బయటికి వెళ్తూ ఉంటే ఒక ప్లేస్లోనే అయితే మల్లెపూలు అయితే కనబడ్డాయి. ఇంకా మల్లెపూలు కనిపించిన వెంటనే ఒక మూరను అయితే పట్టుకొని చేసుకున్నాం అన్నమాట. సో ఇది నేను సెకండ్ టైం కొనుక్కున్న మల్లెపూలు. అలాగే కొంచెం ఈ సండే కాబట్టి చికెన్ కొంచెం లాగించడం కదా, సో బాడీ కొంచెం కూల్ చేసుకోవడానికి అయితే మేము పిల్లలం అయితే కొబ్బరి నీళ్ళు అయితే తాగేసినాం అనమాట. కొబ్బరి నీళ్ళు అందులో మా మనసు ఇది అవుతుంది కానీ ఆమె కొబ్బరి ఉండాలి, అంటే కొబ్బరి ఉన్న కాయనైతే కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి. సో తను అలాంటి కాయ తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది అనమాట మా చిట్టి తల్లి, మా చిట్టి కన్నయ్య. బయట నుంచి అయితే కొన్ని పూలు అయితే తీసుకొచ్చి అవి అయితే పెట్టేసుకున్నా నేను. కన్నమ్మ కన్నమ్మ పూ చూపి, అమ్మ మనసు తరను బాయ్ తరను బాయ్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. కన్నమ్మ కూడా కొన్ని పెట్టేసుకుంది. మల్లెపూల సీజన్ వచ్చేసింది కాబట్టి అయితే బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని పెట్టుకోవాలి. చెప్పు ఫ్రెండ్స్, నేను పువ్వులు పెట్టుకున్నాను జుత్తుకి. ఏమంటావు ఫ్రెండ్స్? వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మండే కాబట్టి అశ్విక్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సో బొచ్చలు కడగడం అయితే స్టార్ట్ చేసా. ఎందుకంటే నైట్ అయితే ఏ పని అయితే పెండింగ్ పెట్టాను. సో ఆర్డర్ సగం అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయి కడిగేసి అయిపోతుంది. అలాగే ఇంకిందాక బయటికి వెళ్ళినామని చెప్పినాం కదా, కొన్ని గ్రేప్స్ కూడా తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే అశ్విక్కి కన్నమ్మకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. అందులో గ్రీన్ అండ్ బ్లాక్ టీ అయితే తింటారు కానీ అవి హైబ్రిడ్ వై ఉండాలి. సో అవి ఎందుకు లే అన్నట్టు గ్రీన్ అయితే తీసుకొచ్చాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పొద్దున ఏంటంటే స్నాక్స్ కింది కూడా పనిచేస్తాయి కదా అన్నట్టు తీసుకొచ్చాం. అండ్ అలాగే రైస్ అయితే పెట్టేసిన, సో కుక్క అయిపోతే తినిపించేస్తా వాళ్ళకి. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీలు చికెన్ విత్ టమాటా చారు. సో ఇంకా ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ట్రా అయితే ఏం కుక్ చేసుకోము. సో ఫస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చే కడిగేసుకొని రేపు ఏంటంటే పొద్దున్న లేవగానే అడావిడి ఉండకుండా పని మొత్తం టక్కున అయిపోయేటట్టు చూసుకోవాలి. సో అది నా కాన్సెప్ట్, అందుకే ఇంకా పని చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అయిపోతుంది ఎంతసేపు గిన్నెలు కడిగేసుకొని, కిచెన్ నీట్ ఉంటే చాలు పొద్దున్న లేవగానే టకటక, ఎందుకంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కిచెనే కాబట్టి. సో పొద్దున్న లేవగానే వండుతూనే ఉండాలి కాబట్టి ఇది ఒకటి క్లీన్ ఉంటే నాకు చాలు. మిగతా పని అంటే వాడు స్కూల్కి వెళ్ళిపోయినాకనన్నా నేను చేసుకుంటా ఫస్ట్ అయితే కిచెన్. అండ్ అలాగే ఇంకా ఇందాక పువ్వులు తెచ్చినాం కదా, కొన్ని పువ్వులు ఊడిపోయినాయి. పని కంప్లీట్ చేసినాక మళ్ళీ మీతో మాట్లాడుతాం. కిచెన్లో పని మొత్తం కంప్లీట్ చేసి అయితే కిచెన్ అయితే క్లోజ్ చేసినాం అనమాట.
ఎప్పుడైతే నాకు కిచెన్ ని చూపిస్తూనే ఉంటా కదా, నేను ఎలా నీట్ గా పెట్టుకుంటా, ఎలా క్లీన్ చేసుకుంటా ఏంటి అనేది. అయితే సో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా పడుకోలేదు, ఈ బంగారు తల్లి ఇంకా వండుకోలేదు, అతి భయంకరంగా లేచి ఏడుస్తా ఉంది. సో సరే అన్నట్టు అయితే ఊరుకున్నాం. సో ఫైనల్ గా ఇది స్లీపింగ్ టైం అనమాట. సో టైం కూడా చాలానే అవుతుంది. అలాగే మీకు కూడా ఒక గుడ్ నైట్ చెప్పేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం ఫ్రెండ్స్ మేము. అంతవరకు బై బై.